ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు, సన్నిహితులకు డబ్బులు ఇచ్చి అడగలేనటువంటి పరిస్థితి, వాళ్ళకే వాళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ప్రతి విషయంలో కూడాను మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల నష్టం ఏర్పడుతుంది. మీ హితులైనటువంటి వాళ్ళు, సన్నిహితులైనటువంటి వాళ్ళు నలుగురితోటి మాట్లాడి నిపుణుల సలహాలు తీసుకొని కార్యక్రమాలు చేయటం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. నలుగురిని కలుపుకుపోతున్నాడు అనేటువంటి మంచి భావన వస్తుంది. అదే కోణంలో టీమ్ స్పిరిట్ తోటి మీరు చేయాల్సిన కార్యక్రమాలని చేయకుండా పక్క వాళ్ళ మీద అన్నీ వదిలేయటం, ఫలితాలు సరిగ్గా రాలేదని బాధపడటం, ఈ ప్రక్రియకి ఎక్కడో ఒక చోట పులి స్టాప్ మీరు పెట్టాలి. ప్రతి విషయంలోనూ మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఏమీ లేకుండా అన్నీ పక్క వాళ్ళ మీద అప్పగిస్తే రేపు వచ్చేటువంటి ఇబ్బందికరమైన పరిణామాలకి వాళ్ళు కాకుండా మీరు బాధ్యులు అవుతారు. అదే కోణంలో రేపు 7వ తేదీన దీపావళి అమావాస్య, మహాలక్ష్మీదేవి అర్ధరాత్రి పూట ప్రతి గుమ్మాన్ని తాకేటటువంటి రోజు అని చెప్పని శాస్త్రగ్రంథాలు చెప్తున్నాయి. అర్ధరాత్రి పూట అమ్మవారికి, మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి అష్టోత్తర శతనామావళి చేసి అమ్మవారికి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేసి 2 రకాల స్వీట్స్ని నివేదనగా పెట్టాలి. ఈ దీపావళి రోజున ఈ టపాకాయలు కాల్చడం వల్ల చేతితోటి అగ్నిని పట్టుకుంటాం కాబట్టి ఆ దోషం పోవటానికి అమ్మవారికి నివేదన పెట్టినటువంటి స్వీట్ని ఆహారంగా స్వీకరించాలి, ప్రసాదంగా స్వీకరించాలి. అదే కోణంలో లక్ష్మీ ప్రమిదలు, పవిత్రాలు అంటే ఆవు పేడతో చేసినటువంటి ప్రమిదలు, వీటిని నీళ్ళలో 1 నిమిషం అలా ముంచి తీసి అందులో నూనె లేకపోతే అష్టమూలిక తైలం పోసి లక్ష్మీ తామరవతులతోటి అమ్మవారికి దీపారాధన చేయాలి. బంగారు ప్రమిదల్లో దీపారాధన చేస్తే వచ్చేటువంటి ఫలితానికి అంటున్నాం కూడాను 1,00,000 రెట్లు ఎక్కువ ఫలితం అనేది ఈ లక్ష్మీ ప్రమిదల్లో దీపారాధన చేయటం వల్ల ఆ రకమైనటువంటి అఖండమైనటువంటి పుణ్య సంపద, మహాలక్ష్మీదేవి అనుగ్రహం సంప్రాప్తిస్తాయి. ఆవుకి, ఆవు గోమయానికి, గోమయంతో చేసినటువంటి లక్ష్మీ ప్రభుదలకి ఉన్నటువంటి గొప్పతనం గురించి నేను కాదు కదా ఎవరూ చెప్పలేరు. ఈ ప్రపంచంలో అనంతమైనటువంటి శక్తి, అనంతమైనటువంటి శుభం. కనుక ఈ రాబోయేటటువంటి కార్తీక మాసంలో కూడా మీరు 8వ తారీఖున ఇచ్చే ఈ కార్తీక దీపాన్ని వెలిగించడానికి ఈ లక్ష్మీ ప్రమిదల్ని, ఈ పవిత్రాల్ని, ఆవు పేడతో చేసినటువంటి ఈ ప్రమిదల్ని, వీటిని లక్ష్మీ ప్రమిదలు అంటారు, వీటిల్లో
కార్తీక దీపాన్ని అష్టములుగా తేలంతో వెలిగించడం వల్ల అఖండమైనటువంటి సంపద అష్టలక్ష్మి వైభోగం సంప్రాప్తిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదే కోణంలో మహాలక్ష్మీదేవికి దీపావళి రోజున ప్రథమ తాంబూలాన్ని సమర్పించాలి. ప్రథమ తాంబూలం అంటే రాజతాంబూలం. దాన్ని సమర్పించడం వల్ల అనంతమైనటువంటి సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ ప్రథమ తాంబూలం అంటే ద్వాపర యుగంలో ధర్మరాజు రాజసూయాగం చేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చినటువంటి ప్రథమ తాంబూలమే రాజతాంబూలమే ఈ ప్రథమ తాంబూలం. అంత శక్తి కలిగినటువంటిది ఇది. కనుక దీన్ని దీపావళి పండుగ రోజున కార్తీక మాసంలోనూ పరమేశ్వరుడికి సమర్పించవచ్చు, శివ కుటుంబానికి సమర్పించవచ్చు, ఏ దేవుడికైనా ఏ దేవతకైనా సమర్పించవచ్చు ఈ ప్రథమ తాంబూలాన్ని. దీన్నే రాజతాంబూలం అని కూడా అంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు విధి విధానంగా అనుకున్నటువంటి కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంతాన సంబంధం విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది. విదేశాలు వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు, గ్రీన్ కార్డు కోసం స్టాంపింగ్ కోసం చేసే ప్రయత్నాలు ఫలించే పరిస్థితిగా స్పష్టంగా గోచరిస్తోంది. వారాంతంలో ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా సంప్రాప్తిస్తాయి. ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినటువంటి సూచన.